हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सो वीडियो बिह्यम बलपाल एंवल तिंटर बिह्यम बलपाल तिटा वाल वे समस्या बिह्यम बलपम तिन्नट्लयिते प्रेग्नेंसी वस्तुंदा रादा बिह्यम बलपाल तिनडानिकि एमंटारु अने दानि गुरिंचि वीडियो अनेदि उंटुंदन्नमाट सो वीडियो नच्चिते चूडंडि नच्चकपोयिनट्लयिते स्किप चेसि वेल्लिपोंडि एंदुकंटे कोंतमंदि चेसि इदि कूडा ओक वीडियोना अनि अनुकोवच्चु काकपोते चाला मंदि बिह्यम बलपाल तिंटू प्राब्लम अयिते फेस चेस्तुन्नारन्नमाट सो वाळ्ळ कोसम ई वीडियो यूस्फुल गा उंटुंदनि मात्रमे चेस्तुन्नानु सो अंदुकोसम नच्चिन वाळ्ळु चूडंडि नच्चकपोयिनट्लयिते स्किप चेसि वेल्लिपोंडि अयिते रंडि वीडियोलोकि वेल्लिपोदां ఫస్ట్ అండ్ చూసినట్లయితే బియ్యం బల్పాలు ఎందుకు తినాలి అనిపిస్తుందంటే మన బాడీని చూసినట్లయితే హిమోగ్లోబిన్ బ్లడ్ తగ్గిపోవడం వలన అలా అనిపిస్తుంది అన్నమాట మీరు గమనించినట్లయితే ఎవరికైనా బ్లడ్ కానీ హిమోగ్లోబిన్ కానీ కరెక్ట్గా ఉన్నట్లయితే సో వాళ్ళు వచ్చేసి బియ్యం కానీ బల్పాలు కానీ అలాంటివి అసలు తినరు తినాలని ఆలోచన కూడా రాదనమాట ఎవరికైతే బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉందో సో వాళ్ళకి మాత్రమే బియ్యం బల్పాలు తినాలని ఆలోచన అయితే వస్తుందన్నమాట అసలు బ్లడ్ హిమోగ్లోబిన్ ఎలా తగ్గిపోతుందంటే కొంతమంది సరైన ఆహారం తీసుకోరు అంటే మూడు పూట్ల అన్నం తింటారు కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి అసలు తినారనమాట సో అలాంటప్పుడు బ్లడ్ అనేది తగ్గిపోతుంది ఇంకొంతమంది చూసినట్లయితే పీరియడ్స్ టైంలో వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట కొంతమంది అంటూ ఉంటారు ఎంత బ్లీడింగ్ అయితే అంత మంచిదని అలా ఏమీ అసలు లేదు బ్లీడింగ్ అనేది మనకి ఫస్ట్ డే నుంచి 5 డేస్ వరకే ఉండాలి సో దాని తర్వాత ఎక్కువ 9 డేస్ కానీ 10 డేస్ కానీ ఇలాంటివి ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఇలాంటి దాని వలన కూడా మనకి బ్లడ్ హిమోగ్లోబిన్ తగ్గిపోతాయి అన్నమాట నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంకొంతమందికి స్టూల్ మోషన్ అలాంటివి ఉంటాయి అన్నమాట సో అలాంటప్పుడు కొంతమందికి అక్కడ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అలాంటప్పుడు కూడా బ్లడ్ అనేది బయటికి పోతుంది కాబట్టి అప్పుడు మనకి బ్లడ్ తక్కువై హిమోగ్లోబిన్ కూడా తక్కువైపోతుంది అన్నమాట సో ఈ విధంగా బ్లడ్ తగ్గిపోవడం వలన హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది అలాంటప్పుడు బియ్యము బల్పాలు తినాలని ఆలోచన అయితే వస్తుంది అన్నమాట సెకండ్ వన్ చూసినట్లయితే బియ్యం బల్పాలు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయని బియ్యం బల్పాలు ఒకరోజు లేదా 2 రోజు లేదా 1 వీక్ వరకు తిన్నా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదనమాట అదే కానీ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ వరకు మీరు కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఎక్కువ దూరం నడవలేరు నీరసం అయితే వస్తుంది అన్నమాట అసలు పని అనేది చేయడానికి అవ్వదు అప్పుడు మీకు నీరసం వస్తూ ఉంటుంది తల తిరగడం వామిట్ రావడం ఇంకా ఏంటంటే స్టూల్ మోషన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి సమస్యలు అయితే వస్తాయన్నమాట బియ్యం బల్పాలు తినడం వల్ల థర్డ్ వన్ చూసినట్లయితే బియ్యం బల్పాలు తిన్నట్లయితే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది బియ్యం బల్పాలు తినడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది 100% వస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు కాకపోతే ఏంటంటే బియ్యం బల్పాలు తినడం వల్ల పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తుంది సో అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కూడా కొంచెం లేట్గా వస్తుంది సో దానికి మించి ఎలాంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది రాకుండా అలా ఉండదన్నమాట ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది కాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీరు బియ్యం కానీ బల్పాలు కానీ తినడం ఆపేయండి లేకపోయినట్లయితే మీకు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అన్నమాట సో అప్పుడు మీకు డెలివరీ టైంలో బ్లడ్ అనేది తగ్గిపోతుంది అప్పుడు మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది సో అందుకోసం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బియ్యం బల్పాలు తినడం పూర్తిగా ఆపేయండి సో ఫోర్త్ అని వచ్చేసి బియ్యం బల్పాలు తినడం మానేయడానికి ఎలాంటి మెడిసిన్ అయినా ఉందా లేదా అని మెడిసిన్ అనేది ఖచ్చితంగా ఉంది ఫోలిక్ యాసిడ్ కాల్షియం బీ12 కాంప్లెక్స్ ఐరన్ టాబ్లెట్ అనమాట సో ఇవి కనుక వాడినట్లయితే మీకు అప్పుడు బ్లడ్ అనేది పెరిగి హిమోగ్లోబిన్ వస్తుంది సో అప్పుడు మీకు బియ్యం బల్పాలు తినాలని ఆలోచన అయితే పోతుంది మీరు ఈ మెడిసిన్ని వాడాలనుకున్నట్లయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత వాడడం బెటర్ అనమాట సో ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు ఆ డాక్టర్ దగ్గర ఎలా బియ్యం బల్పాలు తింటాను అని చెప్పడం మీకు ఎలా చెప్పాలి అని ఒక డౌట్ అయితే రావచ్చు అనమాట ధైర్యంగా చెప్పొచ్చు ఎందుకంటే దీన్ని మెడిసిన్లో పైకా అంటారనమాట సో అందుకోసం మీరు డాక్టర్ దగ్గర ధైర్యంగా నేను బియ్యం బల్పాలు తింటానని ధైర్యంగా చెప్పినట్లయితే అప్పుడు మీకు కరెక్ట్ మెడిసిన్ అనేది ఇస్తారనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్